రాజకీయాలంటేనే ఎత్తులు పై ఎత్తులు ప్రత్యర్థులని ఉక్కిరి బిక్కిరి చేసే ఎత్తుగడలతోనే వెళితేనే విజయాన్ని సాధిస్తారు ప్రత్యర్థుల మాయలో పడిపోతే ఫెయిల్ అయిపోతారు విమర్శల జడివానలో చిక్కి శల్యమవుతారు అందుకే వాడివేడి మాటల దాడి చేయాలి ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయాలి కానీ ప్రతిపక్షాలు కూడా బలంగా ఉన్న చోట ఏపీలో లాగా రాజకీయ వాతావరణం వేడిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా కూడా అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది పొత్తుల రాజకీయాలపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది అందుకు ఊతమిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ సంచలనాన్ని సృష్టించాయి అధికార వైసీపీని షేక్ చేశాయి ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ సైతం దీనికి భయపడిపోయి ఇప్పుడు డైరెక్ట్ గా వీరిపై ఎదురు దాడికి దిగుతున్నారు తాజాగా రైతు భరోసా సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు చంద్రబాబు హయాంలో రైతులని మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ ఎందుకంటూ పవన్ ని టార్గెట్ చేశారు రైతుల బతుకులను చంద్రబాబు గాలికి వదిలేస్తే అప్పుడు మాట్లాడని దత్తపుత్రుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడని నిప్పులు జరిగారు పవన్ ని టార్గెట్ గానే తన రాజకీయం ఉంటుందని జగన్ స్పష్టం చేసినట్లయింది ఊరికే గమ్ములుండటానికి జనసేనని పవన్ కళ్యాణ్ కాదు కదా అందుకే ట్విట్టర్ వేదికగా జగన్ చేసిన విమర్శలపై గట్టి కౌంటర్లు ఇచ్చారు జగన్ వీక్నెస్ పై దెబ్బ కొట్టాడు శ్రీలం ఆర్థిక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం అంటూ రాష్ట్రంలో జగన్ పాలనని టార్గెట్ చేశారు ఏపీలో కూడా శ్రీలంక పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఇక టీడీపీతో పొత్తులపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చేశారు ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం గడప గడపకి ఎమ్మెల్యేలని పంపడం కాదు చేయాల్సిందని మీరు చేసిన అప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ ని దూరం జరిపే ప్రయత్నం చేయండి అంటూ జగన్ వీక్నెస్ పై పవన్ గట్టి దెబ్బ కొట్టారు పొత్తులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్న జగన్ వైసీపీ బ్యాచ్ వీక్నెస్ పై పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు ముందు రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేయాలని లేదంటే శ్రీలంకలా ఏపీ తయారవుతుందని జగన్ పాలనపై పవన్ చేసిన విమర్శలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి వైసీపీ సర్కార్ని డిఫెన్స్ లో పడేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజుకి దిగజారిపోతోందని ప్రజలకి తెలియజెపుతూ జగన్ సర్కార్ని టార్గెట్ చేయడంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించినట్టే కనిపిస్తుంది చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి